Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. జనసేన నేత పవన్ కళ్యాణ్కు ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది ఆయన తరగని ఆకర్షణ. పార్టీ పుట్టి 10 ఏళ్లవుతున్నా, ఒక స్వతంత్ర పార్టీగా ఎదగలేకపోయినా, ఒక ఎన్నికలో దారుణ పరాజయం ఎదురైనా ఆయన జనాకర్షణ తరగలేదు. పెద్దగా తోలకపోయినా పవన్ పర్యటన వార్త రాగానే ప్రజలు, ముఖ్యంగా యూత్, పరిగెడుతూ వస్తున్నారు. బత్త, బాటిల్, బస్సు సదుపాయం కల్పిస్తే తప్ప ప్రజలు రాని ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ మీటింగ్కు జనానికి సంబంధించి మినిమం గ్యారంటీ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన్ని విమర్శించేందుకు ఆయన ఎప్పుడూ పవర్లో కూడా లేరు. ఆయన జనాకర్షణకు ఇది కూడా తోడై ఉంటుంది. ఆయన ఈ జనాకర్షణను జనసేన పార్టీ సొత్తుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించదు. అందుకే ఆయన రాజకీయ చర్చంతా ఎవరితో పొత్తుండాలి, ఎవరెవరిని కలుపుకోవాలనే దశ దాటి రావడం లేదు. ఈ ఆలోచన ధోరణి ఆరోగ్యకరమైంది కాదు. పార్టీని స్వతంత్రంగా పెంచి పోషించి బలపడడం, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం రెండు వేరువేరు అంశాలు. ఇలా రెండు అంశాలలో సమానంగా బలపడినప్పుడు పొత్తులను శాసించే శక్తి వస్తుంది. తెలుగుదేశం పార్టీ మొదట ప్రాంతీయ పార్టీగా బలపడుతూ వచ్చింది. నిజానికి నాదెండ్ల తిరుగుబాటు తరువాత ఎన్టీ రామారావును మళ్ళీ గద్దెనెక్కించేందుకు తెలుగుదేశం కంటే ఇతర పార్టీలే ఎక్కువ పోరాడాయి. జనతా పార్టీ, జనసంఘ్, వామపక్షాలు, సోషలిస్టు నేతలు, పౌరహక్కుల సంఘాలు కేంద్రం అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ మీద ఎనలేని ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇందిరాగాంధీకి నాదెండ్ల ఘట్టం ఒక మచ్చలాగా తయారైంది. ఎన్టీఆర్ని మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఈ ఒత్తిడియే కారణం. అందుకే తదుపరి ఎన్నికలలో ఆయన చాలా ఉదారంగా ఈ పార్టీలన్నింటికీ సీట్లు కేటాయించారు. ఇంత ఉదారంగా సీట్లు కేటాయించినా తెలుగుదేశం పార్టీ స్వయం ప్రతిపత్తికి దెబ్బ తగలలేదు. మిత్ర ప్రతిపక్షాలు అని ఆయన ముద్దుగా పిలిచిన ఈ పార్టీలన్నీ కూడా మంచి ఫలితాలు సాధించాయి. ఎన్టీఆర్ పార్టీని స్వతంత్ర పార్టీగా, తెలుగుదేశాన్ని తిరుగులేని శక్తి చేయాలనుకున్నారు. అందుకే గణనీయంగా సీట్లను గెలుచుకుని అసెంబ్లీలోకి ప్రవేశించిన ఆ పార్టీలన్నీ తర్వాత మాయమయ్యాయి. తెలుగుదేశం ఒకటే అజేయంగా నిలబడింది. తెలుగుదేశం బలపడేందుకు ఈ పొత్తులు పనికొచ్చాయి. అలా పొత్తును తాను బలపడేందుకు వాడుకోవాలి కానీ పొత్తుల్లోనే వెచ్చగా కంటిన్యూ కావాలనుకోరాదు. జనసేన పార్టీలో ఈ లక్షణం కనిపిస్తుంది. 10 ఏళ్ల వయసు వచ్చినా ఆ పార్టీకి స్వతంత్రంగా నిలబడి 4 అడుగులు ముందుకేసే శక్తి వచ్చినట్లు లేదు. పొత్తులతోనే ప్రయాణం అనే గుణం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. ప్రాంతీయ పార్టీల స్వభావమే వేరు. మరొక ప్రాంతీయ పార్టీని అలుపెరగకుండా అడ్డుకోవడమే వాటి జన్యు స్వభావం. అందుకే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఏ పార్టీ కూడా మరొక ప్రాంతీయ పార్టీగా ఎదిగిన ఉదాహరణలు లేవు. ఉన్నా చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఆంధ్రలో ఏమాత్రం బలపడింది? జాతీయ పార్టీ అయి ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం నీడన బీజేపీ చిగురే వేయలేకపోయింది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. బలమైన ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ఇతర ప్రాంతీయ పార్టీలు ఉపగ్రహ పార్టీలుగా లేక ఉప ప్రాంతీయ పార్టీలుగా మారిపోతాయి. ఆ పైన అంతరించడం జరుగుతూ ఉంది. మరొక ప్రాంతీయ పార్టీగా ఎదగలేవు. ఈ పరిణామానికి జనసేన దీనికి అతీతం కాదు. ఎవరో ఒకరి నీడన ఉండాలనుకుంటూ ఉండడం జనసేన పార్టీలో తొలి నుంచి కనపడుతుంది. దీనికి కారణం ఆయనకు తనదని చెప్పే పొలిటికల్ లైన్ లేకపోవడం. తొలి నుంచి గమనించండి, ఆయన ఇజ్జం ఎన్నిసార్లు మారిందో, ఆయన రోల్ మోడల్స్ ఎన్నిసార్లు మారారో అర్థమవుతుంది. ఇలాగే రాజకీయ అవగాహన కూడా నార్త్ సౌత్ పోలరైజేషన్ దగ్గర నుంచి ఇప్పుడు వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అని మాట్లాడుతున్న పార్టీని బలపరిచేదాకా ప్రయాణించింది. రూలింగ్ పార్టీని వ్యతిరేకించడం మాత్రమే పొలిటికల్ లైన్ కాదు. రూలింగ్ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోకుండా చూడడమే ప్రస్తుతానికి 10,000 అనేది ఒక ప్రాంతీయ పార్టీ ఫిలాసఫీ కాదు. అది కేవలం ఒక ఎన్నికల వ్యూహం మాత్రమే. వ్యూహం వేరైనా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఎలా? రూలింగ్ పార్టీని ఓడించి తీరాలనే ప్రచారంలో పడిపోయి తన ఉనికిని జనసేన పార్టీ మర్చిపోతున్నట్లుంది. తాను ఒక బలమైన ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని గెలిపించి అధికారం అప్పగిస్తే రాజకీయంగా తాను మరొక ప్రాంతీయ పార్టీగా ఎదగడం సాధ్యం కాదన్న విషయం 2014-2019 మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్కు అర్థమై ఉండాలి. ఎందుకంటే 2014 ఎన్నికలలో ఆయన బలమైన టీడీపీ తరఫున ప్రచారం చేశారు. జనసేన, బీజేపీ రెండూ కలిసి తెలుగుదేశం విజయానికి బాట వేసాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన నమ్మారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన ఓటర్లేనని, పోలైన ఓట్లని చూపి పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన నిజంగా విశ్వసించారు. ఈ నిశాలోనే ఆయన ఆ 5 ఏళ్ళు ఉండిపోయారు.
పార్టీకి చాలా బలం ఉందనే ఫేక్ న్యూస్ను నమ్మి పార్టీని ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా నిర్మించుకునే ప్రయత్నం చేయలేదు. దీనికి సాక్ష్యం 2019 ఎన్నికల ఫలితాలే. పార్టీ నిర్మాణ పరంగా బలపడి ఉంటే దారుణ పరాజయం ఎదురయ్యేది కాదు. అంతేకాదు ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తలుగా మారనే లేదు. దీనితో జనసేనకు రెండు నష్టాలు జరిగాయి. ఒకటి, మనం స్వతంత్ర పార్టీగా పోటీ చేయలేం అని ఆత్మవిశ్వాసం పోవడం. రెండు, ఎవరితో పొత్తుంటే బాగుంటుందని ఆలోచిస్తూ కాలం గడపడం. ఓట్లు సీట్లుగా మార్చగలిగే సొంత ఐడియాలజీ లేనప్పుడు మరొక వ్యక్తిని సీఎం చేసేందుకు ఆ ఓట్లు పనికొస్తాయి తప్ప మరొక ప్రాంతీయ పార్టీగా ఎదిగేందుకు పనికిరావు. ఇప్పుడు జనసేన పార్టీ ముందున్న సమస్య ఇదే. ఈసారి ఆ పార్టీ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతే ఏమవుతుంది? ఈ కూటమి గెలిస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. దానివల్ల బీజేపీకి వచ్చే నష్టం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. ఆ పార్టీకి నష్టం లేదు. నష్టపోయేది ఒక్క జనసేనయే. ఈ పార్టీ భవిష్యత్తులో టీడీపీ వైసీపీలకు ధీటుగా మూడవ ప్రాంతీయ పార్టీకి ఎదిగే అవకాశం శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. 2024 ఎన్నికలలో జగన్ను ఓడించే కూటమిలో బీజేపీ చేరకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అప్పుడు కేవలం జగన్ని గద్దెదించడమే ముఖ్యమనే వాదనతో బలమైన టీడీపీతో పొత్తుపెట్టుకుని ఉప ప్రాంతీయ పార్టీగా ఉండిపోయేందుకు సిద్ధం కావాలి. ఇది జనసేనని ముందున్న సీరియస్ ఛాలెంజ్. 2024 ఎన్నికలకు జనసేన ఎలా తయారు కావాలనేది చాలా జటిలమైన ప్రశ్న. ఈ సమాధానమే జనసేన భవిష్యత్తును నిర్ణయించేది. జనసేన మూడవ స్వతంత్ర ప్రాంతీయ పార్టీగా ఎదిగే దారి పడుతుందా లేక ఉపగ్రహ పార్టీగా మారిపోతుందా తొందరలో తేలిపోతుంది. ఈ నిర్ణయం ఆయనలో ఆత్మవిశ్వాసం ఏ మేరకు ఉందో కూడా వెల్లడిస్తుంది. వచ్చినన్ని సీట్లు వస్తాయి లేదా రానే రావు, అయినా సరే ముందుకు పోతాననే సాహస నిర్ణయం తీసుకుంటారా లేక ముందు 3-4 సీట్లు పొత్తులో గెలుచుకుని అసెంబ్లీలో ప్రవేశించి తర్వాత స్వతంత్ర పార్టీగా ఎదిగే విషయం ఆలోచిద్దామనుకుంటున్నారా? రాజకీయాలలో సాహస నిర్ణయాలు తీసుకోవాలి. పర్యవసానాలు ఎలా ఉన్నా ఎదుర్కొంటాననే దృఢచిత్తం అలవాటు చేసుకోవాలి. జనసేనాని జనాకర్షణను జనామోదంగా మార్చుకోవాలి. ఫ్యాన్స్ని జనసైనికులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే ఆవేశపడి తీవ్రవాదిలాగా మాట్లాడి వాటిని మర్చిపోలేక వాటికి అంకితం కాలేక సతమతం అవడం కంటే విజ్ఞతతో మాట్లాడి రాష్ట్రంలో మరొక బలమైన స్వతంత్ర ప్రాంతీయ పార్టీగా ఎదిగే వ్యూహం గురించి ఆలోచించాలి. కష్టమే, ఇదే సరైన మార్గం. లేకపోతే జనసేన శాశ్వత ఉపగ్రహ పార్టీగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు జనసేన ముందున్న సవాల్ ఉపగ్రహంగా ఉండిపోవడమా, స్వతంత్రంగా ఉనికిలోకి రావడమా?